బ్యాంక్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది బరువు తక్కువ అంటే లో బర్త్ వేటతో పుడుతున్నారు, వాళ్ళకి పాలు పాపం తల్లి దగ్గర పాలు ఉన్నా కూడా వాళ్ళు పాలు తాగలేని పరిస్థితిలో పిల్లలు ఉండడము, ఆ పాలను వృధాగా చేతితో పిండి పడేయడం ఇట్లాంటివి జరిగేటివి. సో ఇట్లాంటి చాలా కారణాలు చూసి దేశంలో ఉన్నటువంటి ఒక గ్రేడ్ వన్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూర్చొని ప్రభుత్వంతో డిస్కషన్ చేసి కోఆర్డినేషన్ చేసుకొని ఒక బృహత్కరమైన కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. అదే మదర్ మిల్క్ బ్యాంక్. స్వచ్ఛంద సంస్థ ద్వారా ధాత్రి స్వచ్ఛంద సంస్థ వీళ్ళు గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసుకొని మనకిక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదాయక విషయం. ఇది ఎక్కడ దొరకదు కాబట్టి తల్లిపాలు ముద్దు డబ్బా పాలు వద్దనే స్లోగానే మనం ప్రజల అవగాహన కోసము చేర్చడం జరిగింది. ఇదే రకంగా పోషక విలువలు కానివ్వండి, విటమిన్స్ కానివ్వండి, మిగతా ఎనర్జీ శక్తిని కానివ్వండి, తల్లిపాల్లో తప్ప వేరే పాల్లో మనకు దొరకవు కాబట్టి ఇప్పుడు ఈ మిల్క్ బ్యాంక్ ద్వారా మనము సమకూరుస్తున్నాం. సో ఈ మిల్క్ అనుమానం రావచ్చు జనాలకు, అవును వీళ్ళు తీసుకుంటున్నారు ఎప్పుడు ఇస్తారు ఏం కథ అనేది కూడా ఒక అనుమానం రావచ్చు. దీంట్లో ఏంటంటే స్టెప్ వైజ్ ఫస్ట్ మిల్క్ తీసుకున్న తర్వాత స్క్రీనింగ్ చేయబడుతుంది, సాటిస్ఫై అయిన తర్వాతనే మిల్క్లు స్టోర్ చేయడం జరుగుతుంది మనం. సో ఇదొకటి మనకు ఇంపార్టెంట్. తర్వాత పాశ్చరైజేషన్ చేస్తాం, దీన్ని నిల్వ ఉంచే విధానం ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్లో -20 డిగ్రీలో ఉంచి నిల్వ ఉంచుతాం, మనకి ఎవరికైతే అవసరం ఉందో ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకు నిజంగా చెప్పాలంటే ఒక సంజీవనిగా పనిచేస్తుంది. దట్ ఈస్ ఎర్లీ బ్రెస్ట్ ఫీడింగ్. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఏంటి, బిడ్డ పుట్టిన ఆరు నెలల వరకు తల్లిపాలు తప్ప ఇంకో పాలు ఇవ్వకపోవడం ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు. సో ఎర్లీ అండ్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ బిడ్డల మరణాలు, చిన్నపిల్లల మరణాలను తగ్గించడానికి. సో బ్రెస్ట్ ఫీడింగ్ రేట్ పెంచాలి. సో ఒక మేజర్ క్వాలిటీ ఇంటర్వెన్షన్ ఏదైతే ఉందో, మోస్ట్ ఎకనామికల్, మోస్ట్ చీప్, మోస్ట్ ఈజియెస్ట్, సింప్లెస్ట్ ఇంటర్వెన్షన్ తల్లి తన బిడ్డకి పాలనీయడం. అదొక్కటి జరిగితే సుమారుగా 20% మరణాలు, బిడ్డల చిన్నపిల్లల మరణాలు తగ్గిపోతాయి. సో అందుకోసం దీన్ని మేము ప్రాథమికంగా ఒక పెద్ద స్టెప్గా తీసుకొని పనిచేయడం మొదలుపెట్టాము. పనిచేసిన 2 నెలల్లోనే అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి. మనం ఇప్పుడు అనేక మంది తల్లులకు ఎవరికైతే పాలు ఎక్కువ ఉంటాయో వాళ్ళు మిగతా బిడ్డలకి ఈ పాలను దానం చేయొచ్చు. ఆ బిడ్డలు దీనివల్ల చాలా చిన్నపిల్లలు చాలా అద్భుతమైన అవకాశం వాళ్ళకి తల్లి పాలు లభిస్తాయి. సో దీనివల్ల బిడ్డ యొక్క ఆరోగ్యము మరియు పెరుగుదల సరైన సమపాళల్లో ఉంటుంది. అందుకే మనం ఏం చేసామంటే ఈ తల్లి పాల బ్యాంకును పెట్టడం. దాని యొక్క సంకల్పం ఏంటంటే ఏ పిల్లలకైతే లభించవో పాలు ఆ పిల్లలకి ఇంకో తల్లుల ద్వారా దానం చేయించి వాళ్ళకి లభించడం. ఈ మిల్క్ బ్యాంక్ 10 మందికి ఉపయోగపడి 10 మంది లైఫ్స్ కాపాడుతుందని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.